సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన సమాచారం గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి టటాప్లికేషన్లో తప్పులుంటే పరీక్షలు రాయనియరట అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది పేరు పుట్టిన తేదీ ఫోటో సంతకం కీలకం అంటున్న అధికారులు ఎడిట్కు ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థుల విజ్ఞప్తి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అప్లికేషన్లో తప్పులు దొరికిన అభ్యర్థులు కొత్త సమస్య వచ్చి పడింది అప్లికేషన్లో పేరు పుట్టిన తేదీ ఫోటో సంతకాలు లాంటి ప్రధాన అంశాల్లో తప్పులుంటే అభ్యర్థులను పరీక్షలు రాయనీయబోమని అధికారులు అంటున్నారు దీంతో అప్లికేషన్లో తప్పులు దొరికిన వేలాది మంది అభ్యర్థుల్లో కలవరం మొదలైంది ఎడిట్ ఆప్షన్ ఇవ్వకుండా తప్పులుంటే పరీక్షలు రాయబోమని చెప్పడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు జూన్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరుతున్నారని కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు మనకి ప్రతి ఒక్కరు కూడా మూడు వందల రూపాయల అప్ల అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి అప్ల అప్లికేషన్ అయితే చేయడం జరిగింది అప్ల అప్లికేషన్ల గడువు ముగిసిన తర్వాత తప్పనిసరిగా ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి ఎడిట్ ఆప్షన్ ఇవ్వకుండా తప్పులుంటే పరీక్ష రాయబోయనివ్వం ఇటువంటి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని ఇష్టానుసార ప్రకటనలు చేస్తే మాత్రం తీవ్రంగా తిరుగుబాటు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ కన్వినర్ ఎవరైతే ఉన్నారో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహణ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏదైనా ప్రకటన చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించి మాట్లాడవలసిన అవసరమైతే ఉంది ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే మార్చ్ ఇరవై ఆరవ తారీఖు నుంచి ఏప్రిల్ పన్నెండవ తారీఖు వరకు మాత్రమే అప్లికేషన్ గడువు అయితే ఇచ్చారు అప్లప్లికేషన్ గడువు అనేది ఇంకొక పది రోజులు పెంచినా కూడా ప్రభుత్వానికి ఒరిగేదేం లేదు అభ్యర్థుల నుంచే ఫీజులు గుంజుకుంటున్నారు కాబట్టి అభ్యర్థుల ఫీజుల ద్వారానే పరీక్ష కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం అవసరమైతే జూనియర్ కళాశాలలను ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ని కూడా ఎగ్జామ్ సెంటర్ కింద మలిచి మనకి ఆఫ్లైన్లోనే పరీక్ష జరుగుతుంది కాబట్టి పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేసుకుని మనకి ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి ప్రైవేటు పాఠశాలలు కానివ్వండి ప్రభుత్వ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు కానివ్వండి ఇవన్నీ పరీక్ష కేంద్రాల కింద ఉపయోగించుకుని పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసుకుని ఇక్కడ అప్లికేషన్ల రూపంలో డబ్బులు అయితే వసూలు చేసుకుని గుంజుకుంటున్నారు కదా ఆ మూడు వందల రూపాయలు ఖర్చు చేసి మాత్రమే పరీక్షను నిర్వహిస్తారు కాబట్టి ప్రభుత్వానికి కూడా ఒరిగేదేం లేదు పరీక్ష కేంద్రాల విషయంలో కూడా మరింత తర్జన భర్జన పడవలసిన అవసరమైతే లేదు టెట్ పరీక్ష అనేది ఆఫ్లైన్లోనే జరుగుతుంది కాబట్టి అప్ల అప్లికేషన్ రూపంలో ప్రతి ఒక్కరి నుంచి మూడు వందల రూపాయలు ఫీజులు గుంజుకున్నారు కాబట్టి ఇక్కడ ఎవరైతే ప్రభుత్వ ఉపాధ్యాయుల కింద పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇన్విజిలేటర్ల లెటర్ల కింద నియమించుకుని ఉన్న సామర్థ్యాన్ని అంతా కూడా వినియోగించుకుని లక్షల్లో ఒక జిల్లాలో పరీక్షను నిర్వహించవచ్చు ఇది పెద్ద విషయం ఏమి కాదు కన్వీనర్ సమర్థులైతే ఈ అంశంపై మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉండదు ఇక్కడ అధికారులు అయితే తర్జన భర్జన పడుతున్నారు ఎడిట్ ఆప్షన్ ఇయర్ అటా అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మనకి గత టెట్లో చూసినట్లయితే పక్క రాష్ట్రాల్లో కానివ్వండి గతంలో చూసినా కూడా మన రాష్ట్రంలో కూడా ఎడిట్ ఆప్షన్ అయితే కల్పించారు ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే మాత్రం ఒక వైట్ పేజ్ మీద క్లియర్గా ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం రాసుకుని దాని మీద గెజిటెడ్ అధికారి సైన్ చేసి పరీక్ష రాసే అవకాశం అయితే కల్పిస్తారు ఫ్రెండ్స్ ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు మీ టెట్లో ఏ అప్లికేషన్ తప్పులున్నా కూడా ఖచ్చితంగా పరీక్ష రాసే అవకాశం అయితే ఉంటుంది ఈ విషయంలో మీరు వరి చెందవలసిన అవసరం అయితే లేదు మనకి హైదరాబాద్లో అత్యధికంగా ముప్పై వేల మందికి పైగా ఇక్కడ అప్లై అప్లికేషన్లు అయితే పెట్టుకున్నారంటే పరీక్ష రాసేందుకు ఈ ఎగ్జామ్ సెంటర్ కావాలనుకుంటున్నారు హైదరాబాద్ కింద నెక్స్ట్ మనకి రంగారెడ్డి వచ్చేసరికి ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది నెక్స్ట్ మనకి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది నల్గొండ జిల్లాని అయితే పెట్టుకున్నారు పరీక్ష కేంద్రం కింద ఇరవై వేల నూట అరవై మంది మహబూబ్ నగర్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై మంది ఖమ్మం పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై మంది కరీంనగర్ పదిహేడు వేల ఏడు వందల అరవై మంది నిజామాబాద్ని పదిహేను వేల మంది హనుమకండ్ని ఎగ్జామ్ సెంటర్గా కావాలనుకుంటున్నారు పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది సూర్యాపేటలో సెంటర్లు అయితే పెట్టుకున్నారు అతి తక్కువగా పంతొమ్మిది వందల ఇరవై మంది ములుగు జిల్లాలో పరీక్ష కేంద్రం కావాలని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది రెండు వేల నూట అరవై మంది భూపాలపల్లి ఐదు వేల నలభై మంది కుమరంభీం ఆసిఫాబాద్ ఐదు వేల రెండు వందల ఎనభై మంది పెదపల్లి జిల్లాలో ఎగ్జామ్ సెంటర్లు కావాలని డబుల్ అప్లికేషన్లో పెట్టుకోవడం జరిగింది మొత్తం మూడు లక్షల తొంభై వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది టెట్కు సంబంధించి పేమెంట్ చేయగా వారిలో మూడు లక్షల డెబ్భై తొమ్మిది వేల నూట ఒక్క మంది అప్ల అప్లికేషన్లు అయితే పూర్తి చేశారు కాగా టెట్కు మొత్తం ఆరు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అప్ల అప్లికేషన్లు అయితే వచ్చాయి దీంట్లో మనకి పేపర్ వన్కి సంబంధించి మూడు లక్షల యాభై వేల రెండు వందల ఐదు అప్లికేషన్లు అయితే వచ్చాయి పేపర్ టూకి సంబంధించి రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల ఇరవై మూడు మంది దరఖాస్తులు అందాయంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది మనకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న ఎస్జిటి పోస్టులకు సంబంధించి డిఎడ్ వారికే అవకాశం ఇవ్వాలంటూ కూడా ఇక్కడ కోర్టులో కేసు అయితే పడింది కదా దీనికి సంబంధించి మనకు ఒక ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ కావడం జరిగింది మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు బిఎడ్ అభ్యర్థులకు న్యాయం జరగాలి రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ రిక్యూర్మెంట్ విషయంలో బీఎడ్ అభ్యర్థులకు న్యాయం జరగవలసిన అవసరం ఉంది ప్రస్తుతం ప్రభుత్వ స్కూల్స్లో డెబ్బై శాతం పోస్టులు అనేవి ఎస్జిటిలకు ప్రమోషన్ల కింద పోతున్నాయి ముప్పై శాతం పోస్టులు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తుంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి అలా కాకుండా సెవెంటీ పర్సెంటేజ్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపాలి అప్పుడు మనకి స్కూల్ అసిస్టెంట్లో ఖాళీలు పెరిగి బీఈడి అభ్యర్థులు కూడా న్యాయం జరుగుతున్నట్టు కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు ఇక మనకి ఎన్సీటీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం చూసినట్లయితే గెజిట్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం ఎస్జిటి పోస్టులకి బీఈడీ అభ్యర్థులు కూడా అవకాశం కల్పించింది అయితే దీనికి సంబంధించి రాజస్థాన్లోను కేసు నడుస్తుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు రాజస్థాన్లో కూడా సుప్రీంకోర్టులో కేసు అయితే నడుస్తుంది ఈ అంశంపై ఈ అంశానికి సంబంధించి మనకి జూన్ సుప్రీం తారీఖున సుప్రీంకోర్టులో కి రానున్న కేసు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఓకే గాయస్ ఈ అంశానికి సంబంధించి మరింత క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు వీడియోని ఫజలో పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది క్యాబినెట్ ఆమోదం ఇక మనకి ఇంకొకమైన ముఖ్యమైన సమాచారం ఏంటంటే పోలీస్ రిక్యూర్మెంట్ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఎవరైతే పోలీస్ పోస్టులకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి అదనంగా మూడు సంవత్సరాల వయసు సడలింపు అనేది వర్తిస్తుంది దీనివల్ల లక్షలాది మంది మళ్ళీ అవకాశం పొందే అవకాశం అయితే ఉంటుంది మనకి నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే దరఖాస్తుల్లో తప్పులుంటే టెట్కు అనర్హులు అంటూ మనకి న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ చేస్తున్నారు పేరు ఫోటో సంతకం పుట్టిన తేదీ వివరాలన్నీ ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఫ్రెండ్స్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ అప్లికేషన్లో తప్పులు వచ్చిన ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వ అధికారులది టెట్ కన్వీనర్ది టెట్ నిర్వహణ అధికారులది తప్పు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎడిట్ ఆప్షన్ కల్పించాలి ఒకవేళ ఎడిట్ ఆప్షన్ కల్పించిన తర్వాత కూడా తప్పులుంటే పరీక్ష రాయనీయం అనే మాట వస్తే బాగుంటుంది అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తే మాత్రం దీన్ని తీవ్రంగా ఖండించే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తప్పులు ఎంటర్ చేసిన వాళ్ళు తప్పులైన వాళ్ళు కూడా ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు మిమ్మల్ని కూడా పరీక్ష రాయనిస్తారు దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ అయితే ఉంటుంది అప్లప్లికేషన్కి సంబంధించి గడువు పొడిగించాలి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ ఇక్కడ మెయిన్గా ఎడిట్ ఆప్షన్ కూడా కల్పించాలంటూ కూడా ప్రతి ఒక్కరూ డిమాండ్ అయితే చేస్తున్నారు దాదాపుగా ఆరు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది దరఖాస్తులు అయితే అందాయి దీనిలో తప్పులు దొరికిన అప్లికేషన్లే సుమారుగా ముప్పై వేల వరకు ఉంటాయని అంచనా అయితే అధికారులు చెప్పిన దాని ప్రకారం అయితే వీరందరూ కూడా పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయినట్లే తెలుస్తుందంటే ఒక పాయింట్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మనకి గతంలో టెట్కి సంబంధించి అప్ల అప్లికేషన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కానీ ప్రస్తుతం ఎడిట్ ఆప్షన్ ఇవ్వకుండా డైరెక్ట్గా పరీక్ష రాయనీయమంటే మాత్రం తీవ్రంగా ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తారు ఒక ముఖ్యమైన విషయం అయితే గమనించండి గతంలో టెట్లో హాల్ టికెట్లో ఫోటో సరిగా రాకపోతే లేదా డేట్ ఆఫ్ బర్త్లో తప్పులు దొరితే ఏం చేశారంటే ఒక వైట్ పేజీ మీద క్లియర్గా ఏదైతే తప్పు వచ్చిందో అంశానికి సంబంధించి క్లియర్గా వైట్ పేజీ మీద రాసుకుని దానికి సంబంధించి ఆధార్ కార్డ్ ఒరిజినల్ దీంతోపాటుగా గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించుకుని టెటకు సంబంధించి పరీక్ష రాసే అవకాశాన్ని అయితే కల్పించారు అదే తరహాలో ప్రస్తుతం కూడా పరీక్ష రాసే అవకాశం అయితే కల్పిస్తారు ఈ అంశంపై మీరు అనవసరమైన అపోహలు పెట్టుకుని ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు దాదాపుగా నలభై వేల వరకు అప్ల అప్లికేషన్లు తప్పులు అయితే మళ్ళీ పదివేల మంది తిరిగి మళ్ళీ అప్లై చేసుకోగా కొంతమంది ఎడిట్ ఆప్షన్ ఇస్తారులే ఎడిట్ చేసుకుందామని చెప్పేసి ఆగడం వల్ల దరఖాస్తులో ఎంటర్ చేసిన వివరాల ప్రకారమే హాల్ టికెట్ వస్తాయి ఇది అభ్యర్థులకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఎడిట్ ఆప్షన్ ఇవ్వని అధికారులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది దరఖాస్తులు గడువు పెంచలేదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు మనకి చివరి నిమిషం వరకు కూడా దరఖాస్తు చేసుకుని వారు ఇంకా ముప్పై వేల మందికి పైగా ఉంటారని అంచనా గడువు పెంచాలని అభ్యర్థులంతా అనుకుంటున్నారు కానీ దరఖాస్తుల గడువు పెంచట్లేదని టెట్ కన్వీనర్ రాధారెడ్డి పేర్కొన్నారు మరొక వారం రోజులు పెంచి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిఎట్ బిఎడ్ అభ్యర్థుల సంఘం దీంతో పాటుగా రామ్ రమేష్ ఆర్మీ ఛానల్ తరఫున ఎవరైతే మన ఛానల్లో ఉన్న డిఎడ్ బిఎడ్ ఎనభై వేల మంది అభ్యర్థులు ఉన్నారో మన రామ్ రమేష్ ఆర్మీ ఛానల్ తరఫున నేను కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాను తప్పకుండా ఎడిట్ ఆప్షన్ అయితే కల్పించాలి ఇంకా అప్లికేషన్కి సంబంధించి ఒక పది రోజుల గడువునైతే పొడిగించాలి ఇక్కడ అప్లికేషన్ రూపంలో మూడు వందల రూపాయలు ఫీజు గుంజుకుంటూ ఏదో ప్రభుత్వం తన సొంత డబ్బుతో టెట్ పరీక్షను నిర్వహించినట్లు ఇక్కడ అధికారులు వ్యవహరించడం అనేది ఏమాత్రం సరికాదు టెట్ కన్వీనర్ స్పందించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి అప్ల అప్లికేషన్ల గడువు పొడిగించాలి దీంతోపాటుగా అప్ల్ అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా కల్పించాలి ఇప్పటివరకు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి దేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ఏదైనా జాబ్కి సంబంధించి అప్లికేషన్ తీసుకున్నప్పుడు తర్వాత ఖచ్చితంగా ఎడిట్ ఆప్షన్ అయితే కల్పిస్తారు అలా ఎడిట్ ఆప్షన్ కల్పించకుండా ఇష్టానుసారంగా టెట్ అప్లికేషన్లో తప్పులుంటే పరీక్ష రాయబోనీయం ఇక్కడ అప్ల అప్లికేషన్ గడువులు పొడిగించాం ఇటువంటి స్టేట్మెంట్లు పాస్ చేస్తే మాత్రం అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ టెట్ కన్వీనర్ అభ్యర్థులందరికీ సానుకూలంగా స్పందించాలి లేదంటే మాత్రం ఈ అంశం అనేది వేరే రకంగా పోర్ట్రేట్ అయి మళ్ళీ న్యాయ వివాదాలు ఇతరేతర అంశాలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి టెట్ కన్వీనర్ సానుకూలంగా స్పందించి ఈ ఎడిట్ ఆప్షన్కి సంబంధించి అప్ల అప్లికేషన్ గడువు పొడిగింపు సానుకూలంగా స్పందించి ఈ అంశాన్ని సాల్వ్ చేయవలసిన అవసరం అయితే ఉంది టెట్కి ఆరు పాయింట్ ఇరవై ఆరు లక్షల అప్లికేషన్లు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు మనకి అప్ల అప్లికేషన్ గడువు ఒక ఐదు రోజులు పొడిగించినట్లయితే ఈ సంఖ్య అనేది ఏడు లక్షలకు చేరుకునే అవకాశం కూడా లేకపోలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నాన్ లోకల్ కింద టెట్కి సంబంధించి టీఎస్ టెట్కి సంబంధించి చాలామంది అప్లై అయితే చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే పేపర్ వన్కి సంబంధించి మూడు లక్షల యాభై వేల రెండు వందల ఐదు పేపర్ టూకి సంబంధించి రెండు లక్షల డెబ్బై ఆరు వేల దరఖాస్తులు అయితే అందడం జరిగినాయి మొత్తం క్యాండిడేట్స్ మాత్రం మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది వరకు ఉన్నారు ఈ మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మందికి పైగా ఉన్న అభ్యర్థులు మాత్రమే టెట్ పేపర్ వన్కి పేపర్ టూకి అప్లై చేయడం వల్ల ఆరు లక్షలకు పైగా దరఖాస్తులు అయితే రావడం జరిగినాయి పరీక్ష విధులకు సిబ్బందిని ఎలా సర్దుబాటు చేయాలో తెలియక అధికారులు తర్జనా భర్జన పడుతున్నారు ఇక్కడ అప్లప్లికేషన్ రూపంలో మూడు వందల రూపాయల చొప్పున ప్రతి ఒక్కరి నుంచి వసూలు చేశారు కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసుకుంది ప్రభుత్వం అయితే పరీక్షల నిర్వహణలో తర్జనా భర్జన పడవలసిన అవసరం లేదు ఎవరైతే ప్రభుత్వ స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు ఒక్కరోజు మాత్రమే మనకి ఇక్కడ టెట్ పరీక్ష జరుగుతుంది కాబట్టి ఈ ఒక్కరోజు వాళ్ళని విధుల్లో నియమించుకుని వాళ్ళకి జీతభత్యాలు చెల్లించినట్లయితే అలా ఒకగా ఈజీగా టెట్ పరీక్ష అనేది సజావుగా సాగుతుంది మరి టెట్ కన్వీనర్ ఈ విషయాలను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు మనకి ఇటువంటి రాతలు అనేవి ఎందుకు రాస్తున్నారు పేపర్లలో అనేది మరి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరమైతే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకొక ముఖ్యమైన విషయం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ మీరు గూగుల్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అని చెప్పి సెర్చ్ చేసినట్లయితే మన వెబ్సైట్ వస్తుంది దానిలో టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా ప్రస్తుతం ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారం టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఎవరు అందించిన విధంగా ఫ్రీగా పూర్తిగా ఫ్రీగా మీరు రెండుసార్లు అయినా రాసుకోవచ్చు రిజల్ట్ కూడా వెంటనే వచ్చేస్తుంది రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు టెస్ట్లు అయితే ఫ్రీగా రాసుకోవచ్చు ఇంకా ఎవరైతే రాయడం లేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఉపయోగించుకోండి సువర్ణ అవకాశం మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ టర్డీఎస్సీకి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే రాయండి మన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి మన యాప్ కానివ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కానివ్వండి సిలబస్కి సంబంధించి నుంచి పీడిఎఫ్లు కానివ్వండి అన్నీ కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్